హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ టిప్స్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ప్రతిరోజు మన ఛానల్లో కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ గురించి వీడియో చేయడం జరుగుతుంది. మేము పెట్టే ప్రతి బిజినెస్ వీడియోను మీరు తప్పకుండా చూడాలి అంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉండే గంటపై క్లిక్ చేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే బిజినెస్ ఐడియా ఏంటంటే, ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉద్యోగం చేస్తూ పార్ట్ టైంగా అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఆ బిజినెస్ ఏంటంటే మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్. ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం బిజినెస్గా లేదా ఫుల్ టైంగా స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలంటే అందుకు షాపులు పెట్టి భారీగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాల్సిన పని లేదు. చాలా తక్కువ వ్యయంతో ఇండ్లలోనే స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవచ్చు. దాంతో అధికంగా డబ్బు సంపాదించవచ్చు. అయితే అలా ఆదాయాన్ని ఇచ్చే వ్యాపారాలలో మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ కూడా ఒకటి. దీనికి చాలా తక్కువ పెట్టుబడి పెడితే చాలు, నెలకు వేలల్లో సంపాదించుకోవచ్చు. మరి దీనికి ఎంతవరకు ఖర్చు అవుతుందో, ఏ మేర లాభాలు పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ పెట్టేందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. మాప్ స్టిక్లను తయారు చేసే మిషన్ ఖరీదు 4,000 నుంచి 5,000 వరకు ఉంటుంది. ఇక ముడి సరుకుల్లో మాప్ యార్న్ ఖరీదు కేజీకి 35 రూపాయల వరకు ఉంటుంది. అలాగే మాప్ క్లిప్స్ 1 9 రూపాయలు, మాప్ స్టిక్ 1 12 రూపాయల వరకు ఉంటుంది. ఈ క్రమంలో మాప్ యార్ను ఒక థ్రెడ్తో కట్టి దాన్ని పిన్ సహాయంతో క్లిప్కు అమర్చాలి. అనంతరం దానిని మిషన్ సహాయంతో ఫిక్స్ చేయాలి. ఈ క్రమంలో మాప్ స్టిక్ తయారు చేయవచ్చు. ఇక ఒక మాప్ స్టిక్ను తయారు చేసేందుకు మనకు దాదాపు 30 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. హోల్సేల్ మార్కెట్లో దీని ధర 50 వరకు మనం అమ్మవచ్చు. రిటైలర్ అయితే 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు అమ్మవచ్చు. ఈ క్రమంలో మనకు 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఒక స్టిక్పై ఆదాయం వస్తుంది. అయితే మార్కెటింగ్ బాగా చేయగలిగితే మాప్ స్టిక్లను చాలా సులభంగా అమ్మవచ్చు. ఈ క్రమంలో అన్ని మాప్ స్టిక్లను హోల్సేల్ ధరలకు అమ్ముకుంటే ఆ మేర లాభాలు ఆర్జించవచ్చు. ఇక ఈ బిజినెస్లో నిత్యం 200 వరకు మాప్ స్టిక్లను తయారు చేసేందుకు వీలుంటుంది. దీంతో ఒక్కో స్టిక్పై ఎంత లేదన్నా 20 రూపాయల లాభం వేసుకున్నా రోజు 4,000 వరకు ఆదాయం వస్తుంది. నెలకు 120,000 ఆదాయం పొందవచ్చు. అయితే అంత పెద్ద మొత్తంలో ఆదాయం రావాలంటే స్టిక్లను బాగా అమ్మాల్సి ఉంటుంది. అందుకు అవసరమైతే మార్కెటింగ్ చేయాలి. ప్రస్తుతం మార్కెటింగ్లో క్లీనింగ్ పరికరాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. కనుక ఈ మాప్ స్టిక్ తయారీ బిజినెస్ పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మాప్ స్టిక్ మిషనరీ అండ్ రా మెటీరియల్ ఎవరు సప్లై చేస్తారో వారి నెంబర్లు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి బిజినెస్ టిప్స్ గురించి తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.